ప్రైజ్ ద లార్డ్ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. మరి యవ్వన స్త్రీల గురించి అంటే వారి డ్రెస్సింగ్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే మోడెస్ట్ డ్రెస్సింగ్ ఉండాలి, ఎట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఈ విషయాలు కాదు. కానీ రీసెంట్గా మరి ఈ యొక్క ప్యాంట్స్, చుడీదార్కి మరి ప్యాంట్స్ ఉంటాయి కదా, ప్యాంట్స్ ఒక డిఫరెంట్ స్టైల్లో వస్తాం మరి చూస్తూ ఉన్నామన్నమాట. యాంకిల్స్కి పైకి ప్యాంట్స్ వస్తున్నాయి, చూసినప్పుడు అదొక మరి న్యూ మోడల్ అని అందరు కొనుక్కుంటున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన సంగతి సత్యము ఏంటంటే ఆ ప్యాంట్స్ వాడొద్దు, యాంకిల్స్కి పైకి వచ్చే ప్యాంట్స్ని వాడొద్దని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇలాంటి విషయాలు కూడా చెప్తాడా పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు అనుకోవచ్చు. ఆయన మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని గురించి మనకి తెలియపరుస్తాడు. ఎందుకు ఆయన మరి ఈ విషయాన్ని తెలియపరిచాడంటే సాతాను యవ్వన స్త్రీల యొక్క బలాన్ని దొంగిలించాలని మరి వేసిన ప్లానే ఆ యొక్క మరి ప్యాంట్స్ అన్నమాట. ఆ విధంగా డిజైన్ చేశారు. మనుషుల్ని సాతాను వాడుకుంటాడు కొన్ని కొన్ని ప్రణాళికల కొరకు. కాబట్టి యవనస్తులను సాతాను వారి బలాన్ని దొంగిలించడానికి, వారి ఆరోగ్యాన్ని పాడు చేయడానికి, మరి శ్రేష్టమైనటువంటి వాళ్ళ టాలెంట్స్ని కూడా పాడు చేయడానికి ఎప్పుడు కూడా యవన మరి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే మరి ఎక్కడైనా ఎవరైనా దొరుకుతారని వాడు వెతుకుతూ ఉంటాడు. అయితే ఈ దినాల్లో ఒక మ్యాసివ్గా మరి యవనస్తులందరి మీద మరి దాడి చేసి యవ్వన స్త్రీలందరినీ కూడా టార్గెట్ చేసి వారి బలాన్ని దొంగిలించాలి, వారి ఆరోగ్యాన్ని పాడు చేయాలి, వారి యొక్క జీవితాల్లో చాలా నష్టాన్ని కలిగించాలని సాతాను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దాని ప్రతిఫలమే ఆ యొక్క డిజైన్ ప్యాంట్స్ అని, డిజైన్ చేయబడిన ప్యాంట్స్ అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించి మీ పిల్లలకు లేదంటే మీకు, మీరు చూస్తున్న వారు యవనస్తులైతే మీరు కొనుక్కునేటప్పుడు అలాంటి ప్యాంట్స్ కొనుక్కోవద్దు. ఒకవేళ మీ పిల్లలకు కొంటుంటే వారికి కూడా అలాంటివి కొనడానికి మరి మీరు ఎంకరేజ్ చేయొద్దు. చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటారు, నమ్ముతారని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రార్థిస్తూ ఉన్నాను ఈ యొక్క మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక, మీతో మాట్లాడునుగాక, సత్యాన్ని మీకు బయలుపరచునుగాక. యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.